అమ్మోగజీ, ఇతను ప్రపంచంలోనే డర్టీయెస్ట్ మ్యాన్. ఎందుకంటే ఇతను 60 సంవత్సరాలు స్నానం చేయలేదంట. ఇంకా కుళ్ళిన మాంసాన్ని తింటాడంట. ఇలా ఎందుకు అపరిశుభ్రంగా ఉంటావు అని ఒకరు ఆయనను అడిగితే, నేను పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యానికి గురవుతానని చెప్పాడంట. చిన్నపిల్లలు ఒక రోజుకు యావరేజ్గా 200 సార్లు నవ్వుతారంట. అలాగే స్త్రీలు 62 సార్లు నవ్వుతారంట. ఇంకా పురుషులు ఒక రోజుకు కేవలం 8 సార్లు మాత్రమే నవ్వుతారంట. కొన్ని రీసెర్చ్ల ప్రకారం హైట్ ఫాదర్ నుండి నిర్ణయించబడుతుందంట. అలాగే ఇంటెలిజెన్స్, ఎమోషనల్ స్ట్రెంత్ లాంటివి మదర్ నుండి నిర్ణయించబడతాయంట. నీతా అంబానీ గారు ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాటర్ను తాగుతారు. 750 ml ఆఫ్ వాటర్ రేటు $60,000 ఉంటుంది. మన INR లో 44 లక్షల కంటే ఎక్కువ ధర ఉంటుంది. బ్యాంబూ ట్రీ భూమి మీద అత్యంత వేగంగా పెరిగే చెట్టు. ఇది ఒక రోజుకు 1 మీటర్ కంటే ఎక్కువ పెరుగుతుంది. మరే ఇతర మొక్కలు ఇంత వేగంగా పెరగవు. ప్రపంచంలోనే పురాతనమైన హోటల్ జపాన్లో ఉంది. యమనాసిలోని నిసుయమా ఒన్సెన్ కియుంకన్ హోటల్. దీనికి 705 CE అంటే 1311 సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని 52 తరాలుగా ఒకే కుటుంబం మెయింటెనెన్స్ చేస్తూ వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ ప్యూరిఫైయర్ను చైనా నిర్మిస్తుంది. ఇది 328 అడుగుల పొడవైన యాంటీ స్మోక్ టవర్. ఇది ప్రతిరోజు 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల తాజా గాలిని ఉత్పత్తి చేయగలుగుతుందంట. చిన్నపిల్లలు 1 నుంచి 3 నెలల వరకు వైట్ అండ్ బ్లాక్ కలర్లను మాత్రమే చూడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ రెటినల్ నర్వ్స్ ఇంకా కంప్లీట్గా 3 నెలల వరకు డెవలప్ కావు. 3 నెలల తర్వాత అయితే మిగతా కలర్లను చూడగలుగుతారు. ప్రతి సంవత్సరం బారో అండ్ అలాస్కాలో 67 రోజులు సూర్యుడు ఉదయించడు. ఆ 2 ప్రాంతాలలో 18 నవంబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ January 23 వరకు మొత్తం 67 రోజులు చీకటి మాత్రమే ఉంటుంది. ఒకవేళ భూమి అకస్మాత్తుగా తిరగడం ఆపేస్తే భూమి మీద ఉన్న ప్రతిదీ మనుషులతో సహా తూర్పు దిక్కుకు ఎగిరి 465 మీటర్ పర్ సెకండ్తో ప్రయాణం చేస్తాము. ఆ స్పీడ్తో ఏ జీవి కూడా బ్రతకదు. కాబట్టి మనం కూడా చనిపోతాము. 14 సంవత్సరాల మ్యాక్స్వెల్ డే. ఇతను లండన్లో ఉంటాడు. ఈ మ్యాక్స్వెల్ ఇతని పాదాలను 157 డిగ్రీస్ వరకు రొటేట్ చేస్తాడు. అందుకే ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ప్లాస్టిక్ సర్జరీని కనిపెట్టింది మన ఇండియన్సే. 4000 సంవత్సరాల క్రింద సుశ్రుత అనే వ్యక్తి మొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. అందుకే ఇతని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని అంటారు.